రైతులు పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర కల్పించాలని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణమూర్తి ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో రైతు కోసం తెలుగుదేశం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. స్థానిక పంచాయతీరాజ్ బంగ్లా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓకు వినతి పత్రం అందించారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ రైతులు పండించే పంటకు గిట్టుబాటు ధర లేదని, అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రం అని చెప్పి ఫ్లెక్సీలుగా పథకం పనిచేసిందని, రైతుల వద్ద ఒక గింజ కూడా ఈ ప్రభుత్వం కొనుగోలు చేయలేదని అన్నారు. ఇదేమిటని టీడీపీ వారు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని, సమావేశాలు జరిపితే పోలీసుల ద్వారా అక్రమ అరెస్టులు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం రైతుల తరపున పోరాటం చేస్తున్నామని అన్నారు. ఏదైతే పంట వచ్చిందో దానికి కూడా ఈ రోజు డబ్బులు చెల్లించుకోలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అడుగడుగునా కూడా ఈరోజు ఒక రైతు తాలూకా బాధ కష్టం చెప్పాలని అంటే మేము మాటల్లో చెప్పలేము. ఆయన తాలూకా కష్టం ఈరోజు గంట సేపు మనం ఎండలో ఉన్నాం, అలా ఒళ్ళంతా కూడా చిక్కిపోతుంది. అటువంటిది రైతు 4-5 నెలలు అదే పని మీద వంగన్న వానన్న దుమ్మన్న దూలన్నా సరే పంటలో కూర్చొని మనం అందరం కూడా అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ప్రతిరోజు కూడా సమస్యలు పెరుగుతూనే వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ తాలూకా సమస్యలకి పరిష్కార మార్గం వెతకాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీ మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వం మేరకు మేము నిరసన కార్యక్రమం పాతపట్నం నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు కలమట రమణ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరి సమక్షంలో మేము అటెండ్ అయ్యాం. మా తాలూకా ముఖ్య ఉద్దేశం కూడా రైతులు పడుతున్నటువంటి కష్టాలకి వెంటనే ప్రభుత్వం ప్రయారిటీ మీద దృష్టి సారించి ఆ సమస్యల్ని పరిష్కరించాలి. ఈరోజు ఉత్పన్నమవుతున్నటువంటి చాలా సమస్యలకి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలోనే హామీలు ఇచ్చారు. ఈ సమస్యలను